నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మూడు రాష్ట్రాలు దివాలా తీస్తున్నాయి దివాలా తీసేశారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఆర్థిక సంక్షోభం వచ్చేసింది అడ్డగోలు హామీలు ఇచ్చేసి ఆ హామీలతో ప్రజలను మోసం చేసేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు నెరవేర్చలేక రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి ఇది వార్తాపత్రికలో వచ్చిన ఒక ఆర్టికల్ ఈ ఆర్టికల్ కి సంబంధించిన కొన్ని విషయాల్ని మీ అందరితో పాటు మనం షేర్ చేసుకోవడం కోసం ఏంటి ఆ దివాలా దిశగా కాంగ్రెస్ రాష్ట్రాలు వెళ్ళడానికి కారణం ఏంటి అనేది చర్చించుకోవాల్సిన నేపథ్యంలో ఈ వీడియో లైవ్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది ఆర్టికల్ ఏంటి అంటే అధికారమే పరమావధిగా దీనికోసం ఎన్ని హామీలైనా గుప్పించాలి అర్హులు ఎవరు ఎవరు కాదు అనేది తర్వాత ముచ్చట గ్యారంటీలు అమలు చేయాలా లేదా అనే చర్చ వద్దే వద్దు ముందు ఓటర్లను ఆకర్షించాలి ఉచిత పథకాలతో మురిపించాలి అధికారంలోకి రావాలి అధికారంలోకి వచ్చాక నిధుల కటకట మొదలవుతుంది అనాలోచితంగా ప్రకటించిన హామీలతో రాష్ట్రాలకు రాష్ట్రాలే దివాలా తీసే దుస్థితి దాపరిస్తోంది నిన్న హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు పంజాబ్ కర్ణాటకలో పరిస్థితులను చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకొచ్చిన ఉచిత స్కీమ్లను ఫాలో అయిన కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీల పేరిట అడ్డగోలు హామీలు ఇచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది అయితే ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చే దారి లేక ఇప్పటికే పలు గ్యారంటీల్లో కోతలు పెట్టింది ప్రజలపై పన్నుల భారం మోపింది కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలను కూడా చెల్లించట్లేదు ఇక ఎన్నికలకు ముందు పది గ్యారంటీలతో ఆశ పెట్టి హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన అదే కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు హామీలకు సబ్సిడీలకు కత్తర పెట్టి పనిని ప్రారంభించేసింది ఇక తొలువుతో ఉచితాలతో మభ్యపెట్టిన పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ సర్కార్ కు కూడా ఈసెగా తగిలింది పర్యావసానంగా ఇప్పుడు ఆ రాష్ట్రమే దివాలా తీసి ప్రమాదం ఏర్పడింది దీంతో సబ్సిడీలో కోత పెట్టడమే కాకుండా పన్నుల వాతకు ఆ సర్కార్ శ్రీకార్ శ్రీకారం చుట్టింది అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఉచితాలను ప్రకటిస్తూ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను గమనించకుండా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలుగా దేశంలో రాష్ట్రాలను నిలుపుకోవడమే తమ లక్ష్యంగా తమ కూటమి లక్ష్యంగా అడుగులు వేస్తూ వచ్చిన కాంగ్రెస్ ఇండి కూటమి పాలిత రాష్ట్రాల పరిస్థితి దివాలా తీసే స్థితికి రావడమే కాదు ఆర్థికంగా అతలాకుతలం అవుతుందట దీనికి కారణం స్వయంకృతాపరాధమే అది ప్రజలదా ఏర్పడిన ప్రభుత్వానిదా అంటే సరి సమానం అంటాను నేను అసలే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మనకు తెలిసినప్పుడు ఇంకా మనకు ఉచితాలు ఇస్తారు అంటే ఎలా నమ్ముతున్నాం ఉచిత బస్సు ఆర్టీసీకి మనం టికెట్ తీసుకొని బస్సు ఎక్కినప్పుడే ఆర్థికంగా వెనుకబడి ఆర్టీసీ ప్రైవేటీకరణ కోసం ప్రయత్నం చేస్తున్నారు మరి మనం టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఆర్థికంగా ఇంకా భారం పడి ఆర్టీసీయే మునికే ప్రమాదంగా మారుతుందని ఆలోచించలేకపోవడం ఎవరు తప్పు ఉచితం ఇస్తామన్న కాంగ్రెస్దా ఉచితం అనగానే ఓటేసిన ప్రజలదా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇప్పటికే నార్త్ జోను సౌత్ జోన్కి సంబంధించి కరెంటు బకాయిలు భారీ ఎత్తున ప్రభుత్వాలు పడినప్పుడు అసలు ప్రభుత్వ ఏమంటారు ఆఫీసులకు సంబంధించిన బకాయిలే చెల్లించలేని స్థితిలో ఉన్న ప్రభుత్వం ప్రజలకు రెండు వందల యూనిట్ల కరెంటు ఎలాంటి ఏమంటారు వద్ద ఏమంటారు అబ్బా ఎస్పెషల్లీ గమనిక నోట్ లేకుండా ఫ్రీగా ఇచ్చేస్తుందంటే నమ్మడం కాంగ్రెస్ పార్టీ తప్ప ప్రజల తప్ప రెండు వేల ఐదు వందలు ఇంట్లో కూర్చున్న మహిళలకు ఎంతమంది మహిళలు ఉంటారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎలాంటి షరతులు వర్తించకుండా ఎలా ఇస్తారు అని ఆలోచించడం ఆలోచించడం మానేసి ఓటు వేయడం ప్రజల తప్ప కాంగ్రెస్ తప్ప ఇక పెన్షన్స్ పెంచుతాం ఇప్పటి వరకు పెంచిన పాపాన బోలే అసలు ఫస్ట్ తారీఖు పెన్షన్ ఇవ్వడానికి సరిపడా డబ్బులే ప్రభుత్వం దగ్గర లేనప్పుడు అప్పుల కుప్పగా రాష్ట్రం మారినప్పుడు మా పెన్షన్స్ పెరిగొస్తాయని ఆలోచించి మోసపోయి ఓటు వేయడం ప్రజల తప్ప ఏర్పడిన ప్రభుత్వ తప్ప అంటే ఇద్దరిది సరి సమానం ఉచితం అనగానే ఆశపడిపోయి ఆలోచించకుండా ఓటు గుద్ది రేపటి భవిష్యత్తు ఏంటి అని అనాలోచితంగా అడుగులు వేస్తే హా ప్రజలు రానున్న కాలంలో ఇలా పన్నులు పెరగడం ఆ తర్వాత మనకు కనబడని రేట్లు పెరగడం అలాగే అనుకున్న ఉచిత హామీలు రాకపోవడంతో మోసపోయారని బాధపడడం ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ్ అని ఏడవడం తప్ప మిగిలేది ఏమీ ఉండదు ఇక ఏర్పడ్డ ప్రభుత్వం ఏమైనా సుఖంగా ఉంటుందా అంటే ఈ ఐదేళ్లలో వచ్చే స్థానిక సంస్థలు కార్పొరేషన్లు మున్సిపాలిటీలు వగేరా వగేరా ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్ళి ఏం చెప్పాలి సావి అనేది అర్థం కాక లోక్సభ ఎన్నికలలో గతంలో కంటే ఓటు షేరింగు ఓటు సీట్లు తగ్గితే రోజు రోజుకు ఆర్థిక పరిస్థితులు దిగజారిపోతూ ఉంటే రాష్ట్రానివి కొత్త అప్పులు పుట్టకుండా అప్పులు పెరిగిపోతూ ఉంటే ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్పాలో అర్థకం కాక ఆర్థిక సంక్షోభం మొత్తం వచ్చేశాక చేతులు ఎత్తేయడం తప్ప వేరే దారే ఉండదు మరి ఎందుకు ఇదంతా అబద్ధాలు చెప్పి మోసాలు చెప్పి చేసి ఓట్లు వేసి సాధించుకున్న సీట్లలో ఏం చేయగలుగుతారు అంటే ఏమైనా అక్రమాస్తులు కూడా పెట్టుకోగలుగుతారా ఏమో లేకపోతే లేనిపోని ఆడంబరాలు చెప్పి ప్రజల చేత ఓట్లు ఎందుకు ఎంచుకుంటున్నట్టు ఆ సీట్ల కోసం ఎందుకు పరితపిస్తున్నట్టు లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక ఇక పంజాబ్ లో కోతలు వాతలు పెరుగుతున్న అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్ సర్కారు కోతల కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది ఇక విద్యుత్ సబ్సిడీలో కోత పెట్రోల్ పన్నుపై వాతతో ప్రజలపై భారాన్ని మోపేందుకు నిర్ణయించింది పెట్రోల్పై ఎనభై ఒక్క పైసలు డీజిల్పై తొంభై రెండు పైసలు వ్యాట్ని విధించిన భగవంత్ మాన్సా ప్రభుత్వం గృహ వినియోగదారుల సబ్సిడీ విద్యుత్ పథకాన్ని ఉపసంహరించుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పంజాబ్ అప్పులు ఎనిమిది పా ఎనిమిదేనా ఇది మూడా ఇది కరెక్ట్ రావట్లేదు చూద్దాం ఒక్క నిమిషం మూడు పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లకు చేరుతాయని బడ్జెట్ సందర్భంలో ప్రభుత్వం వెల్లడించింది అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికి సబ్సిడీలో కోత పన్నుల పెంపుకు ఓ మార్గంగా సూచిస్తుంది మూడు పాయింట్ ఏడు నాలుగు కోట్లయితేనే పంజాబ్లో ఉచిత కరెంటు ఎత్తేసిండ్రట పెట్రోలు డీజిల్ పెంచేసిన్రట ఇక ప్రజల మీద పన్నుల మోత మోపుతనట వామ్మో నా తెలంగాణలో అప్పులు ఏడు లక్షల కోట్ల పైచలకు వెళ్ళిపోయినాయి ఇక రాష్ట్రం పరంగా చూసుకున్నా తెలంగాణ కాస్త పెద్దదే ఓటర్ల పరంగా ఉచితాలు అందించాల్సిన కుటుంబాల పరంగా చూసుకున్నా చాలా పెద్దదే ఇప్పటికే ఏ రుణమాఫీ చేసేసుకున్నావు పెద్ద మళ్ళా రెండు లక్షలు అప్పు తీసుకుని నేనున్నా సోనియా గాంధీ పుట్టినరోజు నాడు దీని చూడే రెండు లక్షలు అని చెప్తే ఈ రోజుకు రుణమాఫీలో షరతులు వర్తిస్తాయి అనే విషయాన్ని అప్పుడు చెప్పకుండా ఇప్పుడెందుకు చెప్తున్నావని రోడ్లెక్కి రైతులు నానా రచ్చ చేస్తారు ఇక కౌలు రైతు రైతు కాకపోవడమేంది నేనున్నా నేను విన్నా కౌలు రైతుకు పదివేలు పొలం ఉన్నోడికి పదిహేను వేలు ఇస్తా అని దాంట్లో షరతులు వర్తిస్తాయి అనే విషయాన్ని అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్పడంతో ఏంది నీ పాలన అంటూ ప్రజలలో వ్యతిరేకత మొదలైంది ఏడబాయే రెండు వేల ఐదు వందలు ఏడబాయే రెండు వందల యూనిట్ల కరెంటు ఇక ఏడబాయే పెంచి రెట్టింపులు ఏడబాయే ఒకటో తారీఖు జీతాలు ఏడబాయే ఉద్యోగాల కల్పన అంటూ ఒక్కొక్క వర్గంలో వ్యతిరేకత మొదలాయే ఇక ఇంకొక నెల గడిచిపోతే సంవత్సరం గడుస్తున్నా మంత్రివర్గ విస్తరణ కూడా చేయకపాయే గిది తెలంగాణలోని పరిస్థితి ఏదేమైనా మన ఉంటే అంతే కప్పుకోవాలి కాదని కాళ్ళు దూర్చి దూర్చి సాగించిన అనుకోండి ఏమైద్ది చినిగి షాట్ అయిద్ది కర్ణాటకలో అలా తెలంగాణలో ఇలా ఐదు గ్యారంటీల పేర్లతో కర్ణాటకలో ఆరు గ్యారంటీల ఆర్భాటంతో తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ కి అసలు తత్వం ఇప్పుడు బోధపడుతుంది గ్యారంటీల అమలు కర్ణాటకపై పెను ఆర్థిక భారాన్ని మోపింది దీంతో ధరలు పెంచి ఖజానా నింపేందుకు సిద్ధరామయ్య సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది మరోవైపు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన ఇరవై ఐదుల కోట్ల మేర బిల్లులను ఆలస్యం చేయడంతో అభివృద్ధి పనులకు ఎక్కడికక్కడ బ్రేకులు పడుతున్నాయి ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా హామీల అమలును మాత్రం పట్టించుకోవడం లేదు ఒకటి రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నామని సర్కార్ చెప్తున్నప్పటికీ లబ్ధిదారులు అందరికీ అండగా లేదన్నది బహిరంగ రహస్యమే అక్కడ ఐదు గ్యారెంటీలు ఇక్కడ ఆరు గ్యారంటీలు ఈ గ్యారంటీలు ఏమవుతారు పేరుకే తప్ప ఫలితాన్ని చూపించట్లేదు ఇగో ఈ పథకం ఉచిత బస్సు మహిళలకు కాకుండా ఈ పథకాన్ని మేము ప్రజలకు ఇచ్చిన దాంట్లో సంవత్సరం లోపు ఫుల్ ఫ్లెజ్డ్గా చేసినామని ఒక్కడ చూపించమంటే ఎబ్బే సంవత్సరం గడుస్తున్నా కూడా ఆరు పథకాలను మాటలు చెప్పుకోవడానికే కానీ లేదు ఇక అరెస్టులు అంతకంటే లేవు అప్పుడు కేసీఆర్ మీద లబోదిబో అని మొత్తుకున్న రేవంతు కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు కనీసం అక్రమ కట్టడాలలో కూడా వాళ్ళ కట్టడాలను టచ్ చేయట్లేదు అంటే ఇక ఇవన్నీ కూడా సీటు కోసం పడిన పార్ట్లు అనేది ప్రజలకు అర్థమైపోయింది రెండు వేల ఇరవై రెండు చివరిలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు హిమాచల్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా పది గ్యారంటీలు ప్రకటించింది పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు మన దగ్గర అయితే రెండు వేల ఐదు వందలు ప్రతి కుటుంబానికి మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు మనకు రెండు వందల యూనిట్లు పాత పెన్షన్ విధానం అమలు వంటి అనేక హామీలు మనకేమో పెన్షన్ డబల్లు హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఈ హామీలను అమలు చేసే స్థితిలో లేదు రాష్ట్రం మొత్తం అప్పులు యాభై ఆరు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది కోట్లకు చేరాయి ఇదేమి పట్టించుకోకుండా ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక సుఖ్విందర్ సింగ్ సుఖు సర్కార్ ఇప్పుడు హామీలకు ఏకంగా పద్నాలుగు సబ్సిడీలకు కత్తెర పెట్టి పనిని ప్రారంభించింది మన వాళ్ళు కొంచెం ముందే మేల్కొన్నారనమాట అంటే హిమాచల్లో కర్ణాటకలో జరిగినవన్నీ చూసి రేషన్ కార్డ్ అనే ఒక ఆయుధాన్ని అస్త్రంగా పెట్టి షరతును పెట్టి ముందు నుంచే కోతలు ప్రారంభించిండ్రు అదేంటి సార్ తెలంగాణ ఏర్పాటు దగ్గర నుంచే మాకు రేషన్ కార్డులు రాలే ఇప్పుడు నువ్వు రేషన్ కార్డు అంటే ఎట్టా అంటే మళ్ళీ నువ్వు రేషన్ కార్డు కోసం అప్లై కాక ముందు నేను నీకు రేషన్ కార్డు ఇస్తా తర్వాత నీకు పథకాలు ఇస్తా అన్నారు మరి అప్లై చేసిన రేషన్ కార్డులు రాలేదు పథకాలు రాలేదు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక సంవత్సర పాలనను త్వరలో పూర్తి చేయబోతోంది అడ్డగోలు ఉచిత పథకాలతో అప్పుల కుప్పక రాష్ట్రాలు నిన్న హిమాచలు నేడు కాంగ్రెస్ తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ పార్లత పంజాబ్ రాష్ట్రానికి అదేదారి ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అనాలోచిత హామీలు ఖజానాపై పెనుభారం దీంతో ప్రజలపై పనుల పోటు సబ్సిడీల్లో కోతాదారుల పెంపు జీతాలు చెల్లింపులు వాయిదా ఏదేమైనా కానీ మేల్కోవాల్సింది ప్రజలు డబ్బు ఊరికే రాదు లలిత జ్యువెలర్స్ ఒక తప్పే కాదు ఏడు నుంచి కూర్చుంటే మీకు ఉచితంగా పైసలు ఇస్తారు యాడ్ నుంచి మీరు ఫ్యాన్లు టీవీలు పెట్టుకొని కూర్చుంటే రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తారు వెనకేమన్నా సొమ్ము దాక్కొనుందా కూసు తింటే కొండలు కూడా కరుగుతాయని చెప్తారు కదా ఆల్రెడీ గుంట అప్పుల పడున్న మన రాష్ట్రంలో ఇంకేం నుంచి తీసుకొచ్చి ఇస్తారనుకున్నారు ఫ్రీలు ఫ్రీలను చెప్పంగానే ఓట్లేస్తే ఇగో గిట్నే ఉంటుంది ఆర్థికంగా అప్పులకు ఉప్పైన తర్వాత వాళ్ళ ఆస్తులు ఏమైనా నమ్మిస్తారా కాదు మళ్ళీ ప్రజల నెత్తినే భారం మోపుతారు ఇంకా సంవత్సరమే నాలుగు సంవత్సరాలు ముందుంది ముసల పండగ అంటున్నారు తెలంగాణలోని రాజకీయ విశ్లేషకులు ఇక కర్ణాటక పంజాబు హిమాచల్ ప్రదేశ్ లో ఆల్రెడీ హైపోయింది నెక్స్ట్ ఏంటి అనేది ఎదురు చూస్తున్నారు ఇక గండి పెట్టినంత మాత్రాన అప్పులు తీరుతాయా అంటే కాదు దానితో పాటు భారాలు కూడా మోపబోతున్నారు ఓటేసినందుకు ప్రజలు అనుభవించాల్సిందే అంటున్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి చేయూతగా నిలవాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం ఒక్క రూపాయి నుంచి ఎంతైనా చేసి ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతగా నిలవండి జై భారత్